నేను ఒప్పుకొనుచున్నాను చున్నాను నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము ఇది నీ కృప యోహోవా ఇది నీ దయ కాద పదవ అధ్యాయము రోమిలకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ వచ్చను అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించినాడా నీవు రక్షింపబడుదువు ఎలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసిస్తున్నావు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఎందుకనగా ప్రభు నామమున బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును నోటితో పాపములు ఒప్పుకుంటున్నా అభిగయాలు నోటితో పాపములు ఒప్పుకుంటున్నా ని ఇది నా దోషమని ఎంచుము అన్న సినువలో తన విలువైన రక్తాన్ని చిందించిన అవసరత ఆవశ్యకత ఎందుకో వై ఎవరి కోసం కూయజ్ నీ కోసం నా కోసం మనందరి కోసం జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది ఏడు స్తంభములు ఏమిటో తెలుసా యేసు ప్రభు వారి ఏడు మాటలు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించుము ఏదో మాట తను తాను సమర్పించుకున్నాడు సమస్తమో సమాప్తం ఈ ఒక్క వచనంలోనే ఇంత జ్ఞానం నివాసమును కట్టుకొనిది జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కునిది చిక్కుకున్నావా ఉదయకాల సమయంలో వాక్యముతో నిన్ను చెక్కుతున్నాడు మందసానికి దేని కోరతామన్నాడు లెబానోను లేదా దేవదారు మ్రాణులు కోరడం లేదు అవి ఎత్తుగా ఉంటాయి లావుగా ఉంటాయి వాటిని కోరడం లేదు సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులందరూ అలాగైతే తుమ్మ కర్ర నల్ల కర్ర మున్ల కర్ర వంకర కర్ర చౌంకుమార్ కర్ర తుమ్మకర్ర కావాలి దానిని బాగా చెక్కాలి అంటే దాని మీద నలుపును చెక్కాలి బాగా తెల్లగా చేసి దానికి బంగారు పొదిగించాలా అంటే మానవుడు పాపి అయిన మనుషుడు తుమ్మ కర్రను పోలి ఉన్నాడు నల్లని కర్ర వంకర కర్ర ముండ్ల కర్ర చౌకుమారు కర్ర కావాలి కావాలి నీవు రావాలి రావాలి ఏడు స్తంభములు చెక్కునిది అంటే అర్థమేంటో తెలుసా విలువైన ఏడు మాటలు విలువైన దేవుడు చేసి ఏడవ దినమున విశ్రమించాడు ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించాడు ఏడు పరిపూర్ణమైన సంఖ్య ఆరు దినాలు పనిచేసుకొని ఏడవ దినాన దేవుని సన్నిధికి విశ్రాంతి ఉండడం మంచిది కదా విశ్రాంతి లేకుండా ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన జిల్లారా మీరు నాయదుర్గుండి అని మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను ఎలా ఉన్నారు కనుక ప్రయాసపడుతున్నారు భారం వస్తున్నారు పాప భారం జ్ఞానము నివాసమును కట్టుకొని జ్ఞానము నివాసమును కట్టును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును నివాసం కట్టుకుంటున్నావా నివాసము చేసేదా చిరకాలము దేవుని మందిరం మొదటిగా మందసములో దేవుని వాక్యం ఆ మందసులో దేవుని వాక్యం చూద్దాం మాట ఎపి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదటి నిబంధనకైతే సేవా నియమములు లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను అందులో దీపస్తంభమును మల్లయు మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలం అని పేరు రెండవ తెర కావల అతి పరిశుద్ధ స్థలమును గుడారము ఉండెను అందులో సువర్ణ దుబార్తీయు అంతటిను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరం చేతి కర్రయు నిబంధన పలకలను ఉండేను ఆ మందస్సులో మన్నాగల బంగారు పాత్ర మన్నాతో పోషించి మన్నాను కురిపించినావు కనుక మన్నాను కురిపించినాడు ఆయన రెండవది తినిపించాడు కురిపించాడు తినిపించాడు ఒకటి మన్నాగల బంగారు పాత్ర చిగురించిన ఆహారోను చేతి కర్ర మూడవది నిబంధన పాలకలు ఈ మూడు ఉన్నాయి మందసమం చేసి దానిలో ప్రారంభం అలా ప్రారంభించబడి తర్వాత అది ఎలాగా చిగురించింది ఎలా పోషిస్తుంది ఎలా ఆ పలకలు పాఠం నేర్పుతుంది ఉదయ కాలం జ్ఞానము నివాసమును కట్టుకొని అభిగయులు వ్యక్తిత్వం తన కుటుంబాన్ని కట్టుకున్నా ఈ స్త్రీ సుబుద్ధి గలదే నిహేమ్యా ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడు దేవుని ఆలయమును కట్టుటకు ఆలయంలో ఉండుటకు ఎవరు దేవుని వాక్యం సెలవిస్తుంది అభిగలు దేవుని ఆలయం నెహేమ్య దేవుని ఆలయం సొలో దేవుని ఆలయమును కట్టాడు ఈ ఆలయంలోనికి ఏ భేదము లేదు అందరూ అంతట పాపం చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోతున్నారు పాపంలో వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభుని యేసుకృష్ణ నిర్తీజాము ప్రయాసపడి భారం మోహించున్న సమస్తమైన జిల్లారా మీరు నాయతుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కడుతుంది జ్ఞానం లేని స్త్రీ అంటే మూడు రాళ్ళు తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది దానికి ఏడు స్తంభములు చెక్కుకునేది ఏడు పరిపూర్ణమైన సంఖ్య ఏడు విశ్రాంతి సంఖ్య ఏడు ఏడు విలువైన మాటలు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు అని ప్రారంభించి సమాప్తము ఏడవ మాటతో సమాప్తపరిచినవాడు క్లుప్తపరిచినవాడు యుక్తంగా యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయినవాడు సమాధి చేయబడినవాడు మృత్యుంజే మూడో దినాన లేచినవాడు కట్టుకుంటావా లేదా ఏదైనా పట్టుకుంటావా అవ పట్టుకున్నట్టుగా లేదా యహోషువ దగ్గర ఉన్న ఆఖాను పట్టుకున్నట్టుగా లేదా ఎలీషా దగ్గర ఉన్నా గాజి పట్టుకున్న రీతిగా ఆకాళ్ళు పట్టుకున్న రీతిగా అవ్వ పట్టుకున్న రీతిగా పట్టుకుంటే కాలిపోతావ్ చనిపోతాం పడిపోతాం ఏం పట్టుకుంటున్నా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఒక మాట ఉంది ఏమిటంటే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం తొమ్మిదవ అధ్యాయం మన ఆ థీమ్ వాక్యం జ్ఞానము నివాసమును కట్టుకొని నాలుగవ అధ్యాయం సామతల గ్రంథం నాలుగవ వచనం ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవు బ్రతుకుదువు ఆయన బోధించుచు నాతో నేను నీ హృదయమో నా మాటలు పట్టుదలతో పట్టుకొన ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూరుడుగా మన మధ్య నివసిస్తూ ఉంది వాక్యాన్ని పట్టుకోవాల మంచి చెడ్డల ఫలాన్ని పట్టుకుంది ఆ కాను వెండి క్షినారు వస్త్రాలు పట్టుకుని చచ్చిపోయాడు